ఆరం అండ్ అపార్ట్మెంట్స్ ప్రగతి నగర్ తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ ఏలూరు జిల్లా కుల్లేరుకు సంబంధించి ఇంకా వరద ముప్పు తగ్గలేదు ఇంకా వరద క్వారల్లో ఇంకా కుల్లేరు ఉందని చెప్పాలి ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు ఏదైతే ఇది కైకులూరు ఏలూరు కైకులూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఈ రహదారి మీద మొత్తం కొల్లేరు అంతా కూడా పొంగి పరులుతూ ఉంది గత పది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా కొల్లేరుకి సంబంధించి వరద ముప్పు ఇంకా తగ్గలేదని చెప్పాలి అటు బొడమేరు కానీ ఇటు తమ్మలేరు కానీ రాములేరు కానీ ఇంకా వాగులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు వాటర్ అంతా కూడా కొల్లేరుకు వచ్చి చేరుతూ ఉంది అటు వాగులతో పాటు దాదాపు అరవై పైగా ఉన్నటువంటి చిన్న కాలువలు అదేవిధంగా డ్రైన్లకు సంబంధించిన వాటర్ అంతా కూడా కొల్లేరికి కొల్లేరుకు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కొల్లేరుకి సంబంధించి పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది గత నాలుగు రో పది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికీ కూడా ఇటు ఏలూరు కైక్లూరుకు సంబంధించి ఇది ప్రధాన రహదారి ప్రధాన రహదారి ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పాలి ఇప్పుడు పూర్తిగా అటు ప్రజా రవాణా కానీ రవాణా మొత్తం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొల్లేరుకు సంబంధించి ప్రధానంగా వాటర్ ఏదైతే వరద ఉధృతుంది ఇది ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఏదైనా రోడ్డు డ్యామేజ్ అయితే మళ్ళీ వాహనాలు వెళితే అటు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పూర్తిగా నీళ్ళంతా కూడా తేరుకునే వరకు ఇది ఎక్కడ కూడా ఇటు సంబంధించి వాహనాలకు సంబంధించి పోలీసులు అనుమతించట్లేదు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగుతుంది పూర్తిగా అటు ఏలూరుకి కానీ కానీ సంబంధించి మొత్తం అంతా కూడా రవాణా అంతా కూడా పూర్తిగా తెగదింపులైందని చెప్పాలి ఎక్కడికక్కడ బోహాలను నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మ మరొక దారిలోంచి నారాయణపురం ఆకువీడి మీద నుంచి కూడా కైక్లూరు సంబంధించి వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కొల్లేరుకు సంబంధించి ఇది ఇక ఎక్కువ ఎక్కువ కొల్లేరు ప్రాంతం అది ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తారు కానీ ఇప్పుడు కొల్లేరుకి ఆ పరిస్థితి లేదు కనీసం కొల్లేరుకు వచ్చినటువంటి వరద నీరంతా కూడా ఒక్క ఉప్పుటేరు వాగు ఉండే వెళ్ళి సముద్రంలో కలవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఉప్పుటేరు వాగు సంబంధించి ఆ వాగంతో కూడా పూర్తిగా వాగు అంతా కూడా పూర్తిగా గుర్రపు టెక్క అది కిక్కేస్తో పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వాగు పరిస్థితి కూడా నిర్వహణ సరిగ్గా లేని నేపథ్యంలో ఈ కొల్లేరుకు వచ్చినటువంటి నీరంతా కూడా ఇటీవలలో తెలియక ఊళ్ళ మీద పడిపోయిన పరిస్థితి కనిపించింది గత వారం రోజుల నుంచి కూడా కొల్లేరుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న కొల్లేరు ఆనుకుని ఉన్నటువంటి కొల్లేరు లోపల ఉన్నటువంటి దాదాపు ముప్పై నుంచి నలభై లంక గ్రామాలు పూర్తిగా జలమేమయ్యాయి ఇప్పుడిప్పుడే లంక గ్రామాలకు సంబంధించి నీరంతా కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇంకా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నీళ్లు ఎటువెలా తెలియక ఊళ్ళలోనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఉంది ఒక పక్క అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ చాలా వరకు తమకు అందట్లేదని నిత్యావసర సరుకులు కానీ లేదా మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్పి చాలామంది గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇటు కొల్లేరు సంబంధించి ముఖ్యంగా కొల్లేరు ఆక్రమణకు గురవ్వటం ప్రధాన కారణమైతే మరో కారణంగా ఏదైతే కొల్లేరు సంబంధించి నేల మట్టం కూడా ఒండ్రు ఒండ్రు మట్టి అదంతా కూడా పెరిగిపోయి కొల్లేరు సంబంధించి నిర్వహణ సరిగ్గా చేయపోవటం గుర్రపు టెక్క కిక్కెస్ అలాంటివి అంతా కూడా కొల్లేరు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో కొల్లేరు నేల మట్టం కూడా పెరిగిపోయింది దీంతో సాధారణంగా మూడు మీటర్ల కంటే కంటే కిందకే ఉన్నటువంటి కొల్లేరు నే మట్టం ఇప్పుడు ఈ వరదల కారణంగా మూడు పాయింట్ ఐదు మీటర్ల వరకు పెరిగిపోయింది దీంతో అటు కొల్లేరు సంబంధించి లంక గ్రామాలు కానీ మరోవైపు కొల్లేరు అనుకున్నటువంటి చేపల చెరువులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపించింది దీంతో చాలా వరకు కూడా లంక గ్రామాలన్నీ కూడా ఎక్కడికక్కడ గ్రామాలకు సంబంధించి మధ్యలో సంబంధాలన్నీ కూడా పూర్తిగా తీయిపోయిన పరిస్థితి పక్క అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఎవరికి కూడా సహాయ చర్యలు సరిగ్గా అందటం లేదని పక్క గ్రామస్తులందరూ కూడా లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కొల్లేరుకు సంబంధించి రెండు వేల ఆరులో చేపట్టినటువంటి అయితే కొల్లేరు ఆపరేషన్ తర్వాత క్రమంగా మళ్ళీ కొల్లేరుకు సంబంధించి అక్రమ తవ్వకాలు చేపల చెరువుల తవ్వకాలు పెరిగిపోతూ ఉన్నాయి రొయ్యలు చెరువుల తవ్వకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కొల్లేరుకు సంబంధించి వాటర్ అంతా కూడా వెళ్ళాలో తెలియని పరిస్థితి కాబట్టి ఈ కొల్లేరుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ నీరంతా కూడా జనాల జనవాసాల మీదకి రావడానికి ప్రధాన కారణం ఒకటి అక్రమ తవ్వకాలు అయితే రెండో కారణంగా సరిగ్గా నిర్వహణ కొల్లేరుకు సంబంధించి నిర్వహణ సరిగ్గా చేయకపోవటం కూడా కనిపిస్తోంది నేపథ్యంలో కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా వెళ్ళాలంటే ఖచ్చితంగా మరొక రెండు మూడు రోజులు ఇక్కడ ఎక్కడ కూడా వాహనాలను అయితే అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు రోడ్డు మీద కూడా వాహనాలన్నీ కూడా బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాటర్ తగ్గిపోయింది వర్షాలు తగ్గిపోయినాయి నాలుగు రోజులు నాలుగు రెండు రోజుల నుంచి వర్షాలు పడట్లేదు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు అంతా కూడా తేలిపోయింది అనుకున్నాడు కానీ ఇక్కడ పరిస్థితి రెండు మూడు రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది మనకు ఒకేసారి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో తర్వాత రెండు వేల ఐదు ఆ టైంలో మాత్రమే ఇట్లాంటి వరదలు వచ్చినాయి ఇంతటి వరద దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతటి వరద రావడంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ భయం గుప్పట్లో బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని మీద ఎప్పటికైనా ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకొని కొల్లేరుకు సంబంధించి పూర్తిగా నిర్వహణ కానీ ఎందుకంటే కొల్లేరుకు సంబంధించి అక్రమ తవ్వకాలు ఎక్కువైపోయిన నేపథ్యంలో అటు వాగులకు సంబంధించి కూడా నిర్వహణ సరిగ్గా చేపట్టలేదు అటు ఉప్పుటేరుకు సంబంధించి కొల్లేరు వాటర్ అంతా కూడా ఒక్క ఉప్పుటేరు గుండానే వెళ్ళి సముద్రంలో కలవాల్సిన పరిస్థితుంది కానీ ఉప్పుటేరు నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో కొల్లేరు సంబంధించి అక్రమత అవకాశాలు పెరిగిపోవటం మరోవైపు చొల్లేరులో సంబంధించి నేల మట్టం ఏదైతే ఉంటుందో అది ఒండరు మట్టితో నిండిపోయి కొల్లేరు నీళ్ళంతా కూడా ఊళ్ళ మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా అటు తన తమ్ళేరు ప్రాజెక్ట్ సంబంధించి కానీ లేదా ఉప్పుడేరుకు సంబంధించి కానీ అన్నీ కూడా అధికారులు చాలా తీశారు ఖచ్చిత ఖచ్చితంగా తమ్ముళేరుకి సంబంధించి ఎందుకంటే కొల్లేరుకి ప్రధానంగా తమ్మలేరు నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అటు బుడమేరు ఒక పక్క తమ్మలేరు ఒక పక్క ఈ రెండు వాగులు ముఖ్యంగా ప్రధానంగా కొల్లేరుకి నీళ్ళు అందిస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ప్రక్షాళనలు మొదలు పెడతామని చెప్పారు ఖచ్చితంగా అటు ఉప్పుడేరుకు సంబంధించి రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది ఆ బ్రిడ్జికి సంబంధించి అక్కడ అది నీళ్ళంతా కూడా అడ్డుకునే బ్రిడ్జి లాగా కనిపిస్తుంది దాన్ని కూడా ప్రక్షాళన చేసి కొల్లేరు నీళ్ళంతా కూడా సజావుగా పూర్తిగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మరోసారి ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ముందే పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే కొల్లేరుకు సంబంధించి మనం ఉన్నటువంటి ఏలూరు కైకలూరు ప్రధాన రహదారి ఇది ఇప్పటికైతే ఇక్కడ ఇంకా రాకపోకలు నిలిచిపోయని చెప్పాలి మరొక మరొక రెండు రోజులు ఆగితే కానీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైన ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా కొల్లేరు అయితే కోలుకోలేదనే చెప్పాలి అంటే మన ఆర్టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది